నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. జమ్మూ కాశ్మీర్ లోని సియాచెన్ సైనికుల కోసం తొలి మొబైల్ కమ్యూనికేషన్ టవర్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కేంద్ర సమాచార శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ షేర్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను నారా లోకేష్ కలవడంపై మంత్రి అంబటి రాంబాబు విమర్శించడంపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. బీజేపీలో విలీనం చేయడానికి కాదు, సుకన్య ఎవరో కనుక్కోండి అని అమిత్ షా ను అడిగారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధీశ్వరి నారా లోకేష్ లను వైసీపీ ఏపీ విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. అవినీతి కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేస్తే టీడీపీ నేతల కన్నా పురంధీశ్వరి ఎక్కువ బాధపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. టాలీవుడ్ నటి మంచులక్ష్మి బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యారు. బాలీవుడ్ మూవీలో వెబ్ సిరీస్ లలో తనను తాను నిరూపించుకునేందుకు నటి మంచులక్ష్మి రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ఆపరేషన్ అజయ్ విజయంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి 212 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి బయలుదేరినట్లు చార్టర్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం భారత్ కు చేరుకుంది. ఇజ్రాయెల్లో హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువైపులా 2800 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు గాజాపై 6000 బాంబులు వేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు పాడిన క్రికెటర్ గా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పై ఉన్న రికార్డును బద్దలు కొట్టడంపై రోహిత్ శర్మ స్పందించారు. క్రిస్ గేల్ ను ఆదర్శంగా తీసుకునే తాను అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా నిలిచానని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తెలిపారు. కోడికత్తితో దాడి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కోడికత్తితో తనపై దాడి జరిగిన ఘటనలో కుట్రకోణం ఉందని సీఎం జగన్ గతంలో వేసిన పిటిషన్ ఎన్ఐఏ కోర్టులో కొట్టేసింది. మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి సమాచారంతో రూపొందించిన పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకాన్ని సీఎం కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిగిన ఫోటోను ఎక్స్ వేదికగా మంత్రి షేర్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ అభిమానులు కార్యకర్తలు లెస్ మెట్రో ఫర్ సిబిఎన్ పేరిట మరో వినూత్న కార్యక్రమానికి రేపు హైదరాబాద్ లో శ్రీకారం చుట్టారు. నల్ల టీషర్ట్లు ధరించి మెట్రోలో ప్రయాణిస్తూ నిరసన తెలిపేందుకు సిద్దమయ్యారు. భారత్ లో అనేక మందికి ఆకలితో అలమటిస్తున్నారంటూ తాజాగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పేరిట విడుదలైన నివేదికను భారత్ అందించింది. ఇలాంటివి దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని మండిపడింది. చంద్రబాబు ఆరోగ్యంపై రాజమండ్రి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు. తనకు అలర్జీ సమస్య ఉందని చంద్రబాబు చెప్పడంతో స్కిన్ స్పెషలిస్ట్ ను పిలిపించామని వివరించారు. ప్రపంచ వరల్డ్ కప్ మరో ఆస్ట్రేలియా జట్టుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా అనూహ్య రీతిలో వరుసగా 2 మ్యాచ్లను ఓడిపోయింది. దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇజ్రాయెల్ పాలస్తీన్ మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. హమాస్ రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంటున్న దృశ్యాలతో కూడిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ సర్కార్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతున్న రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ ఏం చేసిందంటూ బాబా బామర్దులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్కిల్ కేసు, అమిత్ షాతో భేటీ తదితర అంశాలపై స్పందించారు. స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోందని అనుమానం వెలిబుచ్చారు. తన తల్లి నారా భువనేశ్వరి ఐటీ రిటర్న్లు సిఐడి చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. భారత్ పాక్ మ్యాచ్ కోసం టికెట్లు హాట్ కేకులు అమ్ముడవుతున్నాయి. దీనిని అదునుగా తీసుకున్న కొందరు నకిలీ టికెట్లతో లక్ష రూపాయలు దోచుకున్నారు. గాంధీనగర్ అహ్మదాబాద్ లో నలుగురు వ్యక్తులు నకిలీ టికెట్ల మోసానికి పాల్పడ్డారు. గత ఐపీఎల్ సందర్భంగా కోహ్లీ నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ మరిచి ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. కోహ్లీ చర్య తనను ఆకట్టుకుందని గంభీర్ పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అందరూ గ్రహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు మీద పెట్టిన కేసులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసినందుకు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్లుగా ఉందన్నారు. తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి విమర్శలు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రగతి భవన్ కు వెళ్లిందని, పెద్దసార ఆమోదం కోసం ఈ లిస్టు వెయిట్ చేస్తోందని, కానీ పాపం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదన్న బండి సంజయ్ అన్నారు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ కావడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించాడు, అందుకే చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదని భావిస్తున్నా అని రాజు వివరించారు. బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ పోటీ చేసే గజ్వేలును బరిలో దిగుతారని ప్రకటించారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు నేటి నుంచి దసరా సెలవులను ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ఈ నెల 26న ప్రారంభమవుతాయి. అంగంలో అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరడును కల్పించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం తీర్పును వెలువరిస్తామని హైకోర్టు తెలిపింది.